Hi friends, welcome to Nandana's Kitchen. ఈ రోజు మనం హక్కా నూడిల్స్ వెజిటబుల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసుల నీళ్లు పోసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నీళ్ళని మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత హక్కా నూడిల్స్ని ఇందులో వేసుకొని ఉడికించాలి. నూడిల్స్ ఇప్పుడు ఉడికిపోయిందండి. ఇలాగా అతుక్కోకుండా వస్తుంది నూనె వేసుకుంటే. మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం. నీళ్ళని వడగట్టేసుకొని ఇందులో నీళ్లు పోసుకోవాలి. ఇది మంచినీళ్ళు పోసుకుంటే మనకి అతుక్కోకుండా ఉంటుందండి. ఇది తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని సన్నగా తరిగి ఉంచుకున్న 6 వెల్లుల్లి రెబ్బల్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు సగం ఉల్లిపాయ అండి ఇది. సగం ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని నూనెలో వేసి 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ బీన్స్, క్యాప్సికం, క్యారెట్ వేసుకొని వేయించుకోవాలి. క్యాప్సికం నేను 3 రంగులు తీసుకున్నానండి, ఎల్లో, రెడ్, గ్రీన్. ఈ 3 వేసి వేయించుకోవాలి. మనకి క్యాబేజ్ కూడా వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. క్యాబేజ్ ఉంటే వేసుకోండి. 1 నిమిషం పాటు వేయించుకున్నాక 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మిగతా సాసెస్లో అన్నిట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి. 1 టీ స్పూన్లో సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 చిన్న టేబుల్ స్పూన్ వినిగర్. నూడిల్స్ పౌడర్ ఆప్షనల్ అండి, నూడిల్స్ పౌడర్ ఇందులో ఉండదు. మీకు వేరే నూడిల్స్ పౌడర్ ఉంటే అది వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. అవన్నీ వేసుకొని 1 నిమిషం పాటు కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్నాక ఉడకబెట్టి ఉంచుకున్న నూడిల్స్ని, హక్కా నూడిల్స్ని ఇందులో వేసి మనం కలబెట్టుకోవాలి. ఇది పెద్ద మంట మీద మీరు కలబెట్టుకోవాలండి, చిన్న మంట పెట్టకూడదు. ఎందుకంటే ఆ స్మోకీగా వస్తేనే మీకు తినడానికి రుచిగాను టేస్టీగాను ఉంటుంది. సో పెద్ద మంట మీద మనం ఇలాగా వేయించుకోవాలి. 1-2 నిమిషాల పాటు వేయించుకొని మొత్తం కలిపిన తర్వాత 2 నిమిషాల పాటు వేయించుకుంటే మన హక్కా నూడిల్స్ రెడీ అయిపోతుంది. వెజిటేబుల్ హక్కా నూడిల్స్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు 1 బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఈ హక్కా నూడిల్స్ని మీరు తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫర్దర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.